వాళ్ళ యొక్క దర్శన బృందానికి నిజంగా మా యొక్క అధినేత నేర్పించిన సంస్కారంతో నమస్కారం తెలియజేస్తున్నాను. ఏదైతే రెండు రోజుల నుంచి మా పవన్ కళ్యాణ్ గారి ఇంటి చుట్టూ ఉండడం పెట్టి మా పవన్ కళ్యాణ్ గారికి మా ప్రాణహాని కలిగిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటే చెప్తున్నాము. మీ నాన్నగారిని మీ చిన్నాన్నగారిని మీరు చంపినట్టు అంత ఈజీగా పవన్ కళ్యాణ్ గారిని చంపాలనుకోవడం మీ యొక్క భ్రమ మాత్రమే. మీరు ఆంధ్ర జిల్లా ఆంధ్ర రాష్ట్రం నుంచి దొండగలను తీసుకురావచ్చు, కానీ జన సైనికులు నలుమూలల నుంచి అతని కోసం వచ్చి అండగా నిల్చుంటారు. ఎవ్వరూ ఏం చేయలేరు. అది గుర్తుపెట్టుకొని మీరు ఇప్పుడు చేసిన రాజకీయం కుల రాజకీయం కొలపిచ్చి రాజకీయాలు చేసి పరిపాలన అనేది లేకుండా చేసి ఈరోజు మీరు ఎలాగైనా 2024లో ఓడిపోతారన్న ఇదితో ఈరోజు కక్షపూరితంగా మా పవన్ కళ్యాణ్ గారి మీద ముక్కు ముక్కు తెప్పించి మీరు ఉన్న మీ అందరికి కూడా అవడం చెప్తున్నాను. ముందు ప్రజాప్రతినిధులు పరిపాలన చేయండి అయ్యా. ఫస్ట్ పరిపాలన చేసి అప్పుడు మీరు మీరు మీ యొక్క ఇదిని గుర్తింపు తీసుకొచ్చి 2024లో మళ్ళీ గెలవడానికి ట్రై చేయండి. అంతేగాని మీరు ఓడిపోతారని ఇదితో కాపు కులస్తులు మీ అందరినీ కూర్చోబెట్టి ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయడం ఇలాంటివి ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాపు కులం ఒకటే ఉందా? మిగతా కులాలు లేరా? దళిత కులాలు లేరా? బీసీ కులాలు లేరా? ఏ కులాలు లేరని మీకు ఓన్లీ ఒక కాపు కులం రెడ్డి కులమే కనిపిస్తుందా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి? నిజంగా నువ్వు పరిపాలనకు వచ్చాక కాపు కులస్తులకి ఎంతమంది నువ్వు వాళ్ళకి హెల్ప్ చేసావు? కాపు నేస్తామని ఎంతమందికి ఇచ్చావు? కాపు పక్క దేశాలకు వెళ్తున్న విద్యార్థులకి ఏమి హెల్ప్ చేశారు? మీ యొక్క పరిపాలనలో రెడ్డిలే 75% వ్యవస్థలో ఉండి ఈరోజు ఈ పరిపాలన దాసి పరిపాలనగా తయారు చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కులపిచ్చి రాజకీయాలను ఆపి ఇలాంటి కుట్రపూరిత పనులు ఆపి ప్రజా పరిపాలన చేయండి అయ్యా. చేసి ప్రజల్లో మమ్మల్ని పొంది 2024లో గెలవడానికి ట్రై చేయండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారికి ప్రజాదరణ ఉంది అని చెప్పి కుళ్ళిపోయి ఈరోజు మీరు చేస్తున్న ఈ అరాచకాలన్నిటికీ కూడా ప్రజలు గుర్తు చెప్పే టైం దగ్గరికి వచ్చింది. ఆల్రెడీ మీరు అందరూ కూడా భూస్థాపితం అవ్వడానికి చెప్పకూడదు తినడానికి జైలుకి వెళ్ళి రెడీగా ఉండాలని మేము మా జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నాం. మేము ఒకటి చెప్తున్నాను, మా పవన్ కళ్యాణ్ గారికి ఇది చర్యల్లో ఎవరైనా ఏమైనా చేస్తే జన సైనికులు అనే వాళ్ళు లక్షల్లో వచ్చి మీ అందరినీ తరిమి కొట్టి జైలుకి పంపిస్తారని ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తుంది. జై జనసేన, జై జనసేన.